కదిరి ప్రజలు ఎంతో సౌమ్యము, సభ్యత, సంస్కారం, సంస్కృతి విరజిల్లుతున్న ప్రజలు నా కదిరి ప్రజలు. అలాగే కదిరి పట్టణంలో వెలసిన శ్రీ నరసింహస్వామి ఈ ప్రాంతాన్ని అంతా కాపాడుతున్నాడు. ముఖ్యం మీరు మహావిష్ణు జనంతో సరతో ముఖం నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యం. అలాగే అపమృత్యు మంత్రంలో ఉంటాం. మై హిందుస్థాన్ హో హిమాలయ మేరే సరతో కే నిగబా ఔర్ గంగా మేరీ పవిత్రత కి సౌగన్ తారీఖ్ కే ఇంతజాజే మే అంధేరో ఔర్ ఉజాలోం కా సాథీ హూ ఔర్ మేరే ఖాక్ పర్ సంగే బర్మనాన్ మే చాదేవరో మే లిప్టి హువే ఇమారతే దునియా సే కే రహీ హై కి జాలిమో నే ముజే లూటా నాదానో నే ముజే జంజీర పహనా ది ఔర్ మేరే చాహనే వాలో నే ఉన్హే ఖాంట్ ఫేంకా सारे जहां से अच्छा हिंदू सिता हमारा हम बुलबुले हैं इसके ये गुल सिता हमारा. अलागे ना कदरी मरियो चुटपकला मन चुटपक ई पुरा वासुले काकुंडा मरी अन्नी मंडलाल नुंची विचेसिन तेलुगुदेशम पार्टी कार्यकर्तलकु मरियो कूटमी कार्यकर्तलंदरकु ముఖ్యంగా తలుపుల అలాగే ఎంపీ కుంట గాండ్లపెంట నల చెరువు మరియు కనకల్లు మరియు ఇక్కడ కదిరి రూరల్ మొత్తం అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం మరియు కూటమి నాయకులకి కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు అలాగే ముత్తమిల్లేలకు అలాగే ముస్లిం మైనారిటీ సోదర సోదరి మండలంతకు నా అస్సలాం అలైకుమ్ ఆ రహమతుల్లాహి బాబరా ఖతావు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది వాళ్ళ మన రాష్ట్రం. బహుత్ కఠినంగా సాధనా కర్నా పడా అభి నై పడేంగే ఇంకా ముందు వాళ్ళ పప్పులు మనం వాళ్ళ నాటకాలు వాళ్ళ ఆటలు కొనసాగింపము అని చెప్పడానికి మళ్ళీ మనకు వచ్చింది ఈ ఎన్నిక. అందరూ చాలా అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది, మన రాష్ట్ర భవితకు సంబంధించింది, అలాగే మీ అందరి పిల్లలు ఆపే సబ్ బచ్చం కా భవిష్య ఏ ఎలక్షన్ పర్ ఆధారపడాయి. ఆ సభ్యు త్వరగా సోంచకే ఏ ఎలక్షన్ మే हाथ हाथ छोड़ के लागता है तो भी क्या होता है, वही होता है जो मंजूर है खुदा होता है. अंदर कल से मन कल से कटुगा रक्ता की जाति ले दो मांसा की मत ले दो चर्मा की कुल ले दो अवी पक्न बैठी मनमंत ऐक्य तेलुगु देशम पार्टी सामाजिक न्याय से वीं सभा मुख्यमंत्री ఈ ఎన్నికల ప్రచారగా ఈ యొక్క శుభారంభం ఇక్కడి నుంచి మళ్ళీ మీరంతా తెలుసుకుంటున్నారు మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఇదివరకు ఎలా బతికాము మనం, ప్రపంచ దేశాలకే తన మాణికంగా మీకు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచ పటంలో ప్రపంచంలోనే తల మాణికగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి నాడు అచ్చా ప్రపంచ పటంలోనే లేకుండా పోయాం, పోయే పరిస్థితులు కాదు పోయాం అని చెప్పుకోవడానికి ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ మన పునర్వైభవం తీసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రానికి, అలాగే తిరిగి ఈ ఎన్నికల ద్వారా మన అందరి పేర్లు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడినట్లుగా మనం మళ్ళీ మన చరిత్రను గుర్తు తెచ్చుకోవాలి. ముందు ఎన్టీ రామారావు గారు నాకు ఇంత తనిమని జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రపంచానికి నట విశ్వరూపం ఎలాంటితో చూపించిన కారణ జన్ముడు నా నాన్నగారు, నా గురువు, నా దైవం అయిన నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక అవసరం. ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టారు, పెట్టి మరి ఆనాడు ఎన్నో సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అవి
ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన సానుకూలమైనవి కూడా. ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశం పెట్టిన పథకాలు, అమలు చేసిన పథకాలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని పేర్లు మార్చుకుని వాటిని కొనసాగిస్తున్నారు. తప్పితే వాటిని ఆపలేదు. ఆపితే ఊరుకుంటారా మీరు? చీల్చి చెండాడరు మరి. అంటే ఎన్టీఆర్ అంటే పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవితకు భవిష్యత్తు వేసిన అమ్మాయినే. అలాగే ఆయనకి అండగా నిలిచిన ఆడవాళ్లకు, మహిళలకి, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయన ఎన్టీఆర్. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క మాతృ పుత్రికైన ఈ తెలుగుదేశాన్ని మన పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన భుజ స్కంధాల మీద మోసి అంతే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు ఇవాళ జగన్ ఏం చేశాడు? ఏమీ పీకలేదు. ఈ 3 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ సమయం వెళ్ళ గడిపేశాడు. దాని తర్వాత నవరత్నాలంటూ ఈ యొక్క బయట అప్పులు చేసి ఈ నవరత్నాలు తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన. అంటే ఏమవుతుంది రేపు నవరత్నాలు? ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే ఎవడు తీరుస్తాడు? ఇవాళ ఆడవాళ్ళు నీ ఎంత మోసం చేస్తున్నాడు ఆయన. ఏదో బట్టలు వస్తే మీ ఖాతాలో డబ్బు పడుతుంది అన్నాడు. దా ముందేమో ప్రతి పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి పిల్లాడి పేరు మీద, ప్రతి ఆడపిల్ల పేరు మీద కూడా 15,000 రూపాయలు అన్నాడు. చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు. మరి అది ఎంత? 2,50,000 కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందంటావు? మీరందరూ అడగాలి ఏమైందని. మాట తప్పనంటూ మంట పెట్టేశాడు రాష్ట్రానికి. అంటే మడమ తిప్పనంటూ మెడలు విరిచేస్తున్నాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల అన్నపానీయాలు మొత్తం తన ఈ యొక్క మద్యం ఆదాయంలో పోసేస్తున్నాడు. అలాగే జగన్ అన్నట్టు చలగల పీడిస్తున్నాడు. అలాగే మామయ్యనంటూ మనోభావాలు తగలబెడుతున్నాడు. అలాగే నవరత్నాలు అంటూ అందరి నడువులు నవనాడును కృంగదీస్తున్నాడు. నేనుంటే అంటూ, అవును నువ్వుంటే ఎంత కుర్రత్వం, ఎంత దగా మోసం ఉంటుందో నిరూపించావు. అలాగే దళితులకి అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటూ అన్న అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. అలాగే నా అక్క చెల్లెళ్ళంటూ మీ అందరు ఊసులు పోసుకుంటున్నాడు. అలాగే మనం చూస్తే అమరావతి రైతుల మెతుకులు రక్తపు కూడిలా మార్చుకున్నాడు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచుడుగా మారాడు. అలాగే ఋషికొండ విశాఖపట్నంలో దాన్ని తవ్వి తవ్వి తన కండకావరం ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు ఈ జగన్. కాబట్టి మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఇవాళ చూస్తున్నాం మనం, ఇవాళ జనం మొన్నటిదాకా భయభ్రాంతులతో ముడుగుతూ బయటికి రాలేక ఉన్నారు. ఈనాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. అందరూ కూడా ధైర్యంగా ఇవాళ రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాని మట్టి గడిపించడానికి, వాళ్ళని తుది వింటించడానికి, వాళ్ళని తరిగి కొట్టడానికి మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లా ఉన్నారు. విర్రవీకు జగన్, నీ సమయం దగ్గరికి వచ్చింది. నీ పొగరు నడుము విరిచే రోజు దగ్గరలో ఉంది. నీ అహంకార నరాలు తెగిపడే సమయం వచ్చింది. అలాగే నీ అణువణువులో నిండిన ఈ
అరాచక అరాచకం అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది. అలాగే నేను అంటూ విర్రవీగే నీ ఈ అధికార మందమే నీ నడు విరిచి నీ అహంకారపు కొమ్మును వంచి నీ బతుకు ఏపాటుతో చెప్పే ఎన్నికలు సునామీ రాబోతుంది జగన్, గుర్తుపెట్టుకో. ఎదురు చూడు, ప్రజల ఈ యొక్క తీర్పు ఎంత సూటిగా నీ గుండెను కొడుతుందో. అలాగే కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి ఇన్నాళ్ళు ప్రజలను మట్టి కరిపించి మరి చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతిపెట్టి మీ ఉనికింటో చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు, ఉన్నారా లేదా? ఎంత అకుటు దీక్షతో ఉన్నారా లేదా? అలాగే నరం అడుగు అడుగు ప్రతి రక్తపు పట్టు అతన్ని నీ అపజయాన్ని అంగీకరించి నీకు సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇవాళ మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను రాయలసీమగా చేసింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు చేసిందేంటి, ఈ రాయలసీమను నెత్తురు మరకలుగా చేసింది ఈ వైకాపా ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పగల సెగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేసింది. అదే వైకాపా వాళ్ళేమో ఈ యొక్క కత్తుల మొనలపై రక్తం చిందించింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి బీటలు బారిన ఈ యొక్క రాయలసీమ బీడు భూములను సస్యశామనం చేస్తే ఈ వైకాపా వాళ్ళు ముఠాకక్షలను పెంచి పోషించి ఈ యొక్క కాలువల్లో రక్త సముద్రాన్ని ప్రవహింపజేస్తున్నారని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నాన్నగారు మరి అప్పుడు ఆయన ఇవాళ ఇక్కడ ముస్లిం సోదరి సోదరిమణులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఆనాడు మా నాన్నగారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ముస్లిం సోదరి సోదరిమణుల యొక్క అభ్యున్నతి కోసం. గుర్తుపెట్టుకోండి, ఆనాడు 50% సబ్సిడీతో మరియు 2 లక్షల రూపాయల రుణాలు ఆనాడు ఎంతమంది 44 మందికి ఆనాడు ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర నూర్ భాష ఫెడరేషన్ ని స్థాపించి దానికి 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క నిరుపేద ముస్లింలలో ఈ విద్యా వ్యాప్తి కోసమని ఆనాడు మరి ఉర్దూ ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలలైతేనేమి, గురుకుల పాఠశాలలైతేనేమి, ఐఐటి అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలైతేనేమి ఇవన్నీ ప్రారంభించారు. అలాగే ముస్లిం నిరుపేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కొనసాగించడానికి వాళ్ళకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వాళ్ళందరూ కూడా అది అందించడం జరిగింది వాళ్ళందరూ కూడా. అలాగే మన ఇమాంను మౌజంలకి వాళ్ళకి 5 మౌజంలకి వాళ్ళకి 5,000 రూపాయల చొప్పున 3,000 రూపాయల చొప్పున నెల ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఆ యొక్క గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. అలాగే ఎటువంటి షరతులు లేకుండా మరి ఈ యొక్క వివాహానికి నిరుపేద ఈ యొక్క ముస్లిం యువతుల వివాహానికి 50,000 రూపాయలు అంటే సుమారుగా 30,850 మంది మహిళలకి యువతలకి వాళ్ళకి కానుక పెళ్లి కానుక ఇవ్వడం జరిగింది. అలాగే 11 లక్షల మంది వైట్ కార్డ్ హోల్డర్స్ కి రంజాన్ కానుక ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ మన కళ నాంపల్లిలో హైదరాబాద్ లో బ్రహ్మ రాష్ట్రంగా ఉన్నప్పుడు
హజ్ 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మన కడపలో ఇక్కడిది లోకల్ కదిరి లోకల్ ఇక్కడ కడపలో 25 కోట్లతో హజ్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఇక ముందు ముందు కూడా ముస్లిం వాళ్ళకి మైనారిటీస్ కి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయల నుంచి 1,015 కోట్ల రూపాయలు బడ్జెట్ అదనంగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. అలాగే ఈ యొక్క దుల్లన్ ఏదేదో ఏదేదో కానుకుందో దాన్ని 50,000 కాకుండా 100,000 పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క నూర్ భాష ఏదైతే ఫెడరేషన్ ఉందో దాంట్లో ఇప్పుడున్న 50,000 కోట్లు కాకుండా అదనంగా ఇంకో 50 కోట్లు 100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో వాటికి చట్ట భద్రత కల్పిస్తామని దానికి ప్రయత్నిస్తామని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే షాదీ ఖానాలు అలాగే ఉర్దూ ఘర్లు వాటికి వాటికి స్థలాన్ని కేటాయించి అలాగే అక్కడ షాదీ ఖానాలు కానీ మిగతా పాత భవనాలు వాట్ల పునర్నిర్మాణం కార్యక్రమాలు పనులు కూడా చేపడతామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ముందుగా ఈ కదిరి విషయానికి వస్తే అలాగే ఇక్కడ చూస్తే మనం అటువంటి నేను ఏదైతే కదిరి పిల్ల గురించి పేర్కొన్నానో ఇక్కడ కదిరి యొక్క మౌనోత కదిరి యొక్క నియోజకవర్గాన్ని జగన్ రెడ్డి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు. కోరంత చేసి కొండంతగా చెప్పుకుంటున్నారు. ఇవాళ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అలాగే తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చెర్లపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ పట్టణానికి నీరు అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ పట్టణ డ్రైనేజ్ సిస్టమ్ అంటే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను మేము తీసుకొస్తామని చెప్తున్నాము. అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి రాయచోటి ఏదైతే రహదారి ఉందో దాని మీదుగా కౌలపల్లి గేట్ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ఈ యొక్క కదిరి రింగ్ రోడ్ ని పూర్తి చేస్తాము అని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంపీ కుంట అలాగే గాండ్ల పెంట మండలాలకు అందరి నివా ద్వారా మీకు సాగునీరు అందిస్తామని ఈ సభయంగా ఈ సభ ముఖమైకి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కదిరి పట్టణంలో అసంబద్ధంగా మిగిలిపోయిన ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి చేస్తాం. పట్టణంలో హిందూ శ్మశాన వాడికకు స్థలం కేటాయిస్తాం. మీరు చూస్తున్నాం తిప్పు పేజుకు పేజుకు ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం చేసిందో ఇంకా వాళ్ళ ఆటలు సాగు మన్నటు డాక్టర్ సుధాకర్ ఏమైంది అతను కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగిన వారికి అతన్ని మానసిక క్షోభ పెట్టి బలన్ మరణానికి కారణమైంది ఈ ప్రభుత్వం. అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆయన కూడా మానసిక వేదనకు గురి చేశారు. అలాగే ప్రభుత్వ విధానాలను ప్రభుత్వ యొక్క వ్యతిరేకతను వాళ్ళు ప్రజలు బయటకు వచ్చి దాన్ని వ్యతిరేకిస్తే పాపం పేద దళితులకు శిరోమండలం చేయించాడు ఈ ప్రభుత్వం. అలాగే సంత నియోజకవర్గం పులివెందులో నాగమ్మ అనే యువత కూడా ఇలాగే ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తే ఆమెను అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అలాగే పోలవరం అమరావతి రాజధాని రైతుల భూముల గురించి ప్రశ్నించిన నాయకులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బలాయించడం జరిగింది. ఇలాంటివి వీళ్ళ చేసిన దారుణాలకు లెక్కలేదు అంతే లేకుండా పోయింది. కాబట్టి మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరంతా కూడా ఇక్కడ ఈ ప్రజాస్వామ్య సంరక్షణ పద్ధతి కంకణులై ఇవాళ మీరందరూ ఇక్కడ ఈ
నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి వచ్చారని అర్థమవుతుంది సార్. ఎప్పుడు కూడా ఆడపడుచులు మీరందరూ కూడా ఈ సభను విజయాన్ని చేసి నిరాశ నేర్పించడానికి వచ్చారని అర్థమవుతుంది. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావి తరాలకు భారతదేశం మహాశక్తి అయిన యువకులు, యువశక్తి అంతా కూడా మీరంతా ఈ కార్యక్రమం మీ భుజస్కంధాల మీద వేసుకోండి. ఎందుకంటే నిరాశ నిస్పృహత బతుకుతున్నారు మీరంతా. ఇవాళ చూస్తున్నాం మన రాష్ట్రంలో గంజాయి పెంచడం, అలాగే డ్రగ్స్ లో మన రాష్ట్రం నంబర్ వన్ మొదటి స్థానంలో ఉంది దేశంలో. ఎంత సిగ్గుచేటు! ఇవాళ ఒకప్పుడు బానిసత్వం గురించి మనం విన్నాం, ఇవాళ అదే పరిస్థితులు మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని ఈ యొక్క గంజాయి తినేమి, లేకపోతే ఈ యొక్క డ్రగ్స్ ఈ యొక్క సంస్కృతిని మన రాష్ట్రంలో తీసుకొచ్చారని తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఏ ఆయుధం ఓటు, ఆ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతింబింప చేయడానికి, మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుల్ని ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత, అలాగే సమసమాజ స్థాపనకు సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తరిమి కొట్టడానికి, అలాగే సామాజిక న్యాయం కోసం మరి సరైన మన ప్రతినిధి ఎన్నుకోవడానికి ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. కాబట్టి మీరంతా మీ యొక్క స్వార్థాలకు లేకపోతే మీ యొక్క స్వార్థాలకు దీన్ని వినియోగించుకోకుండా, మీ వ్యాపకాలకు వినియోగించకుండా ఈ యొక్క ఓటుని మరి ఎక్కడ కొదువు పెట్టకుండా, తాకట్టు పెట్టకుండా మీరంతా సరిగ్గా వినియోగిస్తే మీ ఓటుని మీరు గౌరవించినట్లు అవుతుంది. అలాగే లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి నాడు మన ఎంపీ అభ్యర్థి అయిన పార్థ సారథి గారు ఉన్నారు ఇక్కడ, ఎంతో అనుభవజ్ఞుడు ఆయన. 1994లో ఆయన జడ్పీటీసీ చైర్మన్ గా చేయడం జరిగింది. 1999లో ఆయన ఎంపీగా ఎన్నికవడం జరిగింది. అలాగే 2014లో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నుకోబడడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇప్పుడు హిందూపురం జిల్లా, అదే సత్యసాయిబాబ జిల్లాకి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 16 సంవత్సరాలు ఆయన చేయడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞుడు. ఇవాళ మన వాళ్ళని కూడా మన పార్లమెంట్కి పంపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ జగన్ ఏమన్నాడు, నాకు 23 MPలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం తల వంచుతానన్నాడు. తల వంచడం కాదు కదా, మనల్ని అందరినీ మన తల వంచేలా చేశాడు ఈ జగన్. మన కందుకుంట శ్రీనివాస్ గారి గురించి మీకు పెద్ద చెప్పక్కర్లో, నేను ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్న మనిషి ఆయన. కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని మీరందరూ వినియోగించుకోండి. ఆ రాత మీ తల రాతను మీరే మార్చుకోవాలి మీ ఓటనే ఆయుధంతో. అవతల వాడిని తరిగి కొట్టాలి మీ ఓటనే ఆయుధంతో అని తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఓటమి ఇవాళ అందరం కలిశాము, నేను ఒక్కడే అన్నాడు. మరి ఒక్కడే అంటూ మన తన తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు, తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి మీరు, చాలా మంది సలహాదారులు పెట్టుకున్నాడు, సుమారుగా 100 మందిని పెట్టుకున్నాడు, అందరికి జీతాలు ఇస్తున్నాడు, ఒక్కడి సలహా కూడా తీసుకోడు. ఆ దుష్ట చతుష్టయం ఉందో ఒకటి ఆయన చుట్టూ దుష్ట చతుష్టయం, వాళ్ళ పేర్లు వద్దండి మనకి. ఆ పాప మనం కట్టుకోకూడదు, ఎవరి మాట వినడు, జనం ధనాన్ని నీళ్ళ ప్రాయంగా అప్పులు చేసి, మరి మీరు గుర్తుపెట్టుకోండి, ఏబిసిడిఈ
ఏదైతే ఈ బీసీ వర్గీకరణ ఉందో ముస్లిం సోదర సోదరి మనందరికి చెప్తున్నాను, మీరందరూ ఈ కింద వస్తారు. బీసీ వర్గీకరణ కింద వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, మిమ్మల్ని ఈ లోంచి తీసేస్తారని నేను సభగా చెప్తున్నా, సభాముఖంగా చెప్తున్నాను. అటువంటిది జరగనిపోమని, అది జరిగేది కాదని జరపమని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 47 దాటిన బీసీలకి పెన్షన్ ప్రకటించడం జరిగింది. 50 ఏళ్ళు దాటిన బీసీలందరూ కూడా అది తప్పకుండా అది కూడా తీసేస్తారు అది ఇది అని చెప్తున్నారు. వీళ్ళ కళ్ళబుల్ల కబుర్లకు మీరు మోసపోకండి, వాళ్ళ భ్రమలో పడకండి. అన్ని సమయంగానే దొరుకుతాయి అనుకో, ఎందుకంటే ఇవాళ రేపు ఈయన చేసిన ఏదైతే 12,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందో అది తీర్చేది ఎవరు? మీరే. రేపు మళ్ళీ వస్తాడు, వచ్చాడనుకోండి పొరపాటున, అంతే ధరలు పెంచేస్తాడు, పన్నుల మీద పన్నులు వేస్తాడు. ఇప్పటికే అన్నిటి మీద పన్ను వేసి బాధుడే బాధుడు. ఇదేం కర్మని మన ప్రతి ఒక్కరూ చేసే తల మీద చేతులు పెట్టుకుని చూస్తూ చేసేదేమి లెక్క దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, రేపు రానున్న ఎన్నికల రణరంగంలో మీరంతా కూడా ఈ రక్తానికి జాతి లేదు, మాంసానికి చర్మ ఒక. అలాగే ఈ పోరాటంలో అందరూ కూడా ఈ కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్ని కూడా పక్కకు పెట్టి అందరం పిడికిలు బిగించాలి, కలిసి తెలుగు దేశాన్ని మరియు కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై కూటమి.